తిరుమల తిరుపతి దేవస్థానం భూములు అన్యాక్రాంతం చేయడాన్ని నిరసిస్తూ విశాఖ బీజేపీ పార్టీ కార్యాలయంలో మాజీ పార్లమెంట్ సభ్యుడు కంబంపాటి హరిబాబు, ఎమ్మెల్సీ మాధవ్, జనసేన అభ్యర్థి పంచకర్ల సందీప్ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కంబంపాటి హరిబాబు మాట్లాడుతూ జీవో నెంబర్ 39 మర్మం ఏమిటో చెప్పాలని అన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఉద్యోగులు 21,000 మందిని, 21 భూములు, అంత మంది సిబ్బంది ఉండి కూడా పరిరక్షించుకోలేకపోవడం హాస్యాస్పదమన్నారు. ఎమ్మెల్సీ మాధవ్ మాట్లాడుతూ తిరుమల వెంకన్నకు భక్తులు ఇచ్చిన భూములను పరిరక్షించుకోవాలి గాని అమ్మవలసిన అవసరం ఏముందని మండిపడ్డారు. వెంకన్న స్వామికి సంబంధించినటువంటి అనేక భూములను ఆస్తులను వేలంపాట ద్వారా అమ్మాలని చేసేటువంటి ఒక ప్రయత్నాన్ని వ్యతిరేకిస్తూ భారతీయ జనతా పార్టీ ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క నిరసన దీక్షని చేపట్టింది. నిన్న రాత్రి టీటీడీ అధ్యక్షులు మేము పునఃపరిశీలిస్తామని చెప్పినప్పటికీ రాబోయే బోర్డు సమావేశంలో సమీక్ష చేస్తామని చేసినప్పటికి కూడా ఈ భూముల వేలం ఆగిపోయినట్లుగా భావించడానికి వీల్లేదు. కాబట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండి తిరుపతి తిరుమల దేవస్థానం యొక్క భూములను అన్యాక్రాంతం కాకుండా, అమ్మకానికి పోకుండా, వేలంపాట ద్వారా ఇతరులకు సంక్రమించకుండా ప్రజలు అప్రమత్తంగా ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది. దాని కారణంగానే నిన్న టీటీడీ అధ్యక్షులు చేసినటువంటి ప్రకటన దృష్ట్యా కూడా ఇవాళ ఈ నిరసన దీక్షని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టింది. భూముల్ని ఈరోజు ఈ ప్రభుత్వం మరి డిమాండ్ చేసిన టీటీడీ బోర్డు అమ్మాలనే నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఈరోజు భారతీయ జనతా పార్టీ బీజేపీ పిలుపునివ్వటం, దానికి మేము జనసేన పార్టీ పూర్తి మద్దతు తెలియజేస్తూ రెండు పార్టీలు కలిపి ఈరోజు పూర్తిగా ప్రతి ఒక్కరు కూడా ఎవరింట్లో వాళ్ళు మరి ఉపవాస దీక్షలు చేయటం జరుగుతుంది. రాష్ట్రం మొత్తంలో ఎట్టి పరిస్థితుల్లో హిందూ మనోభావాలు దెబ్బతినకుండా చూసుకోవాల్సిన బాధ్యత అందరిపైన ఉంది. ఎందుకంటే దాతలు మరి వెంకటేశ్వర స్వామి మీద ఉన్న భక్తి మీద, అభిమానం మీద, ప్రేమ మీద ఆయన టీటీడీ దీంట్లో ఆ ఆస్తి ఉండాలి అని చెప్పి ఎంతో మరి భక్తితో ఇచ్చిన భూముల్ని ఇలా అమ్ముకోవడం అనేది చాలా దారుణమైన పరిస్థితి. ఎట్టి పరిస్థితుల్లో మరి ఇలాంటి చర్యల్ని ముందుకు సాగనివ్వకుండా మేమైతే అడ్డుకొని తద్వారా మరి ఎవరైతే దాతలు మరి వాళ్ళ మనోభావాల్ని మరి ఇబ్బంది పెట్టకుండా చూసుకునే బాధ్యత మేము తీసుకుంటున్నాం.